స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలకు విచ్చేసిన స్వాతంత్ర సమరయోధులకు, ప్రజాప్రతినిధులకు, పుర ప్రముఖులకు, జిల్లా ప్రజలకు, అధికారులకు, విద్యార్థిని విద్యార్థులకు, పాత్రికేయులకు నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జాతిపిత మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో ఎందరో మహనీయుల త్యాగాలతో మన దేశానికి స్వాతంత్రం సాధించుకున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం మన దేశాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచేలా చేసింది. మన ఆకాంక్షలను అర్థం చేసుకొని మన సమస్యలను పరిష్కరించే ప్రజాస్వామ్య భారతదేశాన్ని రూపొందించుకున్నాం. భారత జాతి స్వేచ్ఛ వాయువులు పీల్చుకునేందుకు పోరాడిన త్యాగధనులందరికీ ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. స్వాతంత్ర మహనీయుల స్ఫూర్తి, మహాత్ముడి అహింసా మార్గం, ప్రజాస్వామ్య పద్ధతిలో నాటి ఉద్యమ నేత, నేటి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో సబ్బండ వర్గాలు ఏకమై మహోద్యమాన్ని నిర్మించి తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకున్నాం. ఏ ఆశయ సాఫల్యం కోసమైతే స్వరాష్ట్రాన్ని కోరుకున్నామో ఆ లక్ష్య సాధన దిశగా మన రాష్ట్రం పురోగమిస్తున్నందుకు ఆనందంగా ఉంది. జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలే కేంద్ర బిందువుగా, ప్రజా సమస్యల పరిష్కారమే శాశ్వత పరిష్కారంగా సుపరిపాలన కొనసాగిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో ప్రప్రథమంగా నిలుస్తూ దేశానికే తలమానికంగా ఉన్నది. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా నూతనంగా ఏర్పడ్డ ధార్మిక కార్మిక కర్షక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంలో ఎన్నడూ చూడని విధంగా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, వాటి ప్రగతిని ఈ సందర్భంగా మీ ముందుంచడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. సాగు సంబరం, కృషితో నాస్తి దుర్భిక్షమన్న నానుడిని నమ్మిన అన్నదాతకు వెన్ను దన్నుగా నిలిచి వ్యవసాయాన్ని పండుగలా మార్చి రైతును రాజుగా చూడాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దృఢ సంకల్పం. ఆ ఉద్దేశంతోనే యావత్ భారతావనికి తలమానికంగా నిలిచేలా, దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా రైతు బంధు పథకంకు రాష్ట్ర ప్రభుత్వం 2018 శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సుమారు 1,17,577 మంది రైతులకు 812 కోట్ల రూపాయలను ముందస్తు పంట పెట్టుబడి కింద రైతుల ఖాతాలలో ప్రభుత్వం నేరుగా జమ చేయడం జరిగింది. వ్యవసాయ రుణమాఫీకి సంబంధించి రాజన్న సిరిసిల్ల జిల్లాలో 25,000 రూపాయల రుణం తీసుకున్న 6,987 మంది రైతులకు 10,46,00,000 రూపాయల రుణమాఫీని మొదటి విడతలో ప్రభుత్వం రైతుల బ్యాంకులలో జమ చేయడం జరిగింది. అలాగే 50,000 రూపాయల వరకు రుణం తీసుకున్న 10,289 మంది రైతులకు మొత్తం 36,65,00,000 రూపాయలను మాఫీ చేయడం జరిగింది. ఈ మాఫీ చేసిన డబ్బులు సంబంధిత రైతుల బ్యాంకు ఖాతాల్లో రేపటి నుండి జమ చేయడం జరుగుతుందని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఉద్యానవన పంటల సాగులో లాభదాయకమైన ఆయిల్ పామ్ పంట, వివిధ ఉద్యాన పంటలకు 50% రాయితీ ఇవ్వడం జరుగుతున్నది. ప్రస్తుతం జిల్లాలో సుమారు 5,000 ఎకరాలలో ఉద్యానవన పంటలను రైతులు సాగు చేస్తున్నారు. బిందు తుంపర సేద్యం పథకంలో భాగంగా షెడ్యూల్డ్ కులాల వారికి 100%, సన్న చిన్నకారు రైతులకు 90%, ఇతర రైతులకు 80% రాయితీ ఇవ్వడం జరుగుతుంది. రైతులు తమ పంట ఉత్పత్తులను నిల్వ చేసుకోవడం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణం కార్యక్రమాన్ని చేపట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కేవలం 4,200 మెట్రిక్ టన్ల సామర్థ్యం గల 10 గోడౌన్లు మన జిల్లాలో ఉండగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం 33 కోట్ల రూపాయలతో 55,000 మెట్రిక్ టన్ల సామర్థ్యం కలిగిన 14 ఆధునిక వ్యవసాయ గోదాములు, 15,000 మెట్రిక్ టన్ల సామర్థ్యం కలిగిన 3 ఓపెన్ గోదాములను కూడా నిర్మాణం చేయడం జరిగింది. తెలంగాణ ఏర్పడక ముందు జిల్లాలో 3 వ్యవసాయ మార్కెట్ కమిటీలు మాత్రమే ఉండగా,
రైతుల సౌలభ్యం కోసం కొత్తగా మరొక 5 వ్యవసాయ మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేసుకున్నాం. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని సర్దాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా అధునాతనంగా 20 కోట్ల రూపాయలతో 25 ఎకరాలలో నిర్మించిన సువిశాల మార్కెట్ యార్డును ఇటీవలే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్నాం. అంతేకాకుండా రైతులు తాము పండించిన ఉత్పత్తులను నేరుగా విక్రయించేందుకు వీలుగా 5 కోట్ల 15 లక్షల రూపాయలతో సిరిసిల్ల పట్టణంలో ఒక రైతు బజార్ను కూడా నిర్మించడం జరిగింది. ఏ కారణం చేతనైనా రైతు మరణిస్తే ఆ కుటుంబం సంక్షోభంలో కూరుకుపోకుండా చూసేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రైతులందరికీ 5 లక్షల రూపాయల చొప్పున ఉచిత జీవిత బీమా సదుపాయం కల్పించడం జరిగింది. ఇప్పటి వరకు జిల్లాలో ఈ పథకం కింద రైతు బీమా పథకం కింద నమోదైన రైతుల్లో 1078 మంది వివిధ కారణాలతో అకాల మరణం చెందగా వారి వారసులకు 53 కోట్ల 90 లక్షల బీమా పరిహారాన్ని చెల్లించడం జరిగింది. రైతులను సంఘటితం చేయడం, వ్యవసాయ విజ్ఞానాన్ని పెంపొందించేందుకు, రైతులు తమ సాగు అనుభవాలను తోటివారితో పంచుకునేందుకు, నిపుణులు శాస్త్రవేత్తల ద్వారా సాగు మెలకువలను రైతులకు తెలియజెప్పేందుకు, లాభదాయక పంటల సాగును ప్రోత్సహించేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి వ్యవసాయ క్లస్టర్ పరిధిలో రైతు వేదికల నిర్మాణం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 2601 క్లస్టర్లు నిర్మాణం చేస్తే అందులో రాజన్న సిరిసిల్ల జిల్లాలో 57 క్లస్టర్ల పరిధిలో ఒక్కో రైతు వేదికను 22 లక్షల వ్యయంతో మొత్తం 57 రైతు వేదిక భవనాలను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా నిర్మించడం జరిగింది. సాగు విస్తీర్ణం పెరగడంతో నర్మాల తెర్లు మధ్యలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల శంకుస్థాపనకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే నర్మాలలో 309 ఎకరాల స్థలంలో 100 కోట్ల రూపాయల పెట్టుబడితో 2 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో సుమారు 500 మంది స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అనే కాన్సెప్ట్తో రైతులను చైతన్యం చేసేందుకు జిల్లాలో 50 నుంచి 100 ఎకరాలలో వ్యవసాయ పరిశోధిక కేంద్రంను కూడా త్వరలో ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఆధునిక సాంకేతికతతో అత్యంత భారీ వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన శ్రీ రాజరాజేశ్వర జలాశయం కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తానికే వాటర్ జంక్షన్గా మారింది. అన్నపూర్ణ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయింది. జలాశయాల నిర్మాణం పూర్తి కావడంతో మెట్ట ప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటికే భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజ్ 9, 10, 11, 12 మైనర్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుతో కలిపి జిల్లా మొత్తం 252372 ఎకరాలకు సాగునీరు అందుతుంది. గతంలో ఎగువ మానేరు జలాశయం నిండాలంటే వర్షాధారిత వాగులు కూడవెల్లి పాల్వంచ వాగులే ప్రధాన ఆధారం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిన తర్వాత కొండపోచమ్మ సాగర్ నుంచి విడుదల చేసిన గోదావరి జలాలు కూడవెల్లి వాగు ద్వారా ఎగువ మానేరుకు చేరడం, మరోవైపు ప్యాకేజ్ 9 ద్వారా ఎగువ మానేరును నింపడం, ఇలా 3 విధాలుగా ఎగువ మానేరు శాశ్వతంగా నిండుకుండలా మారి సిరిసిల్ల నియోజకవర్గాన్ని, సిరిసిల్ల జిల్లాని సస్యశ్యామలం చేయనుంది. అంతేకాకుండా ఎగువ మధ్య మానేరు జలాశయాలు, అన్నపూర్ణ జలాశయం, ఈ 3 జలాశయాలతో పాటు మలక్పేట జలాశయాన్ని కూడా పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతూ పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షించేలా కార్యాచరణ సిద్ధం చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి సారథ్యంలో కాళేశ్వరంతో రాష్ట్రంలో జల విప్లవం వచ్చింది. జల విప్లవం ఆధారంగా పచ్చని మొక్కలతో, పాడి పంటలతో హరిత విప్లవం, మాంస ఉత్పత్తితో గులాబీ విప్లవం, చేపల పెంపకం ద్వారా నీలి విప్లవం, పాడి పశువులు మరియు మన పాల సంపద పెంచడం ద్వారా క్షీర విప్లవం, శ్వేత విప్లవాన్ని కూడా త్వరలో చూడబోతా ఉన్నాం. తెలంగాణలో చెరువులకు పూర్వ వైభవం తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం సత్ఫలితాలను ఇస్తున్నది. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో రాష్ట్రంలో చాలా వరకు చెరువులు జల కళను సంతరించుకున్నాయి. ఇటీవల కురిసిన వరుస వర్షాలకు చాలా చెరువులు అలుగుబారుతున్నాయి. ఈ పథకంలో భాగంగా మన జిల్లాలో 4 దశల కింద ఇప్పటి వరకు 98 కోట్ల రూపాయలతో 294 చెరువుల పనులను పూర్తి చేసినాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మానేరు వాగుపైన
అప్పర్ మానేరు మిడ్ మానేరు మధ్యన ఒక 11 మూలవాగు పైన కూడా మరొక 13 చెక్ డ్యాంలను మొత్తం 24 చెక్ డ్యాంలను 155 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టినాం. ఇందులో ఇప్పటికే 9 చెక్ డ్యాంల నిర్మాణం పూర్తి అయింది. మిగిలినవి కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడతా ఉన్నాం. అలాగే ఎగువ మానేరు ప్రాజెక్టు పరిధిలోని గంభీర్రావుపేట, ముస్తాబాద్ మరియు తంగళ్లపల్లి మండలంలోని కాలువలను ఆధునీకరించడం కోసం మానేరు మరియు మూలవాగు యొక్క చిన్న వాగుల మీద కూడా 14 చెక్ డ్యాంలను నూతనంగా నిర్మించడానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథను ప్రారంభించింది. ఇంటింటికి తాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలోని ప్రభుత్వం నిజంగానే భగీరథ ప్రయత్నం చేసి అద్భుతమైన విజయాన్ని సాధించింది. నీతి ఆయోగ్ నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మిషన్ భగీరథకు ప్రశంసలు లభించినాయి. ఈ పథకం కింద జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీ మరియు 12 మండలాల పరిధిలోని 359 ఆవాసాలలో నివసిస్తున్న 5,50,000 మంది ప్రజలకు తాగునీరు అందించేందుకు 1,258 కోట్ల రూపాయలతో పనులు చేపట్టి పూర్తి చేయడం జరిగింది. ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేస్తున్న ఏకైక పెద్ద రాష్ట్రంగా తెలంగాణ భారతదేశం మొత్తంలోనే ప్రత్యేకతను చాటుకుంటున్నది. తెలంగాణలోని పేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు డబుల్ బెడ్రూమ్ పథకానికి శ్రీకారం చుట్టినారు. జిల్లాలో 6,886 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయగా ఇప్పటి వరకు 3,305 ఇళ్లు పూర్తి స్థాయిలో నిర్మించడం జరిగింది. జిల్లాలో గూడు లేని పేదవారిని గుర్తించి వారికి కేటాయింపులు చేస్తున్నాం. అన్ని మౌలిక సదుపాయాలతో నిర్మితమైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తూ దేశానికే సరికొత్త పంధాను నిర్దేశిస్తున్నాయి. తంగళ్లపల్లి మండలంలోని మండేపల్లి శివారులో 27 ఎకరాల్లో సుమారు 87,67,00,000 రూపాయలతో నిర్మించిన 1,322 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా ఇటీవలే జూలై మాసంలో ప్రారంభించుకున్నాం. అలాగే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రాచర్ల గొల్లపల్లి, రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో కూడా ఇటీవలే లబ్ధిదారులకు ఇళ్లను కూడా అందజేయడం జరిగింది. తెలంగాణ దార్శనికుడు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మానస పుత్రిక తెలంగాణకు హరితహారం. మన రాష్ట్ర భూభాగంలో 33% పచ్చదనం ఉండాలనే లక్ష్యంతో పెద్ద ఎత్తున మొక్కలు నాటడానికి తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. తెలంగాణలో వానలు సమృద్ధిగా కురిపించేందుకు అడవులను రక్షించి చెట్లను పెంచి భవిష్యత్ తరాల కోసం పచ్చదనాన్ని కాపాడడమే లక్ష్యంగా వానలు వాపసు రావాలనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడం జరిగింది. హరితహారంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పచ్చదనం పెంపునకు ప్రణాళికబద్ధంగా కృషి చేయడం జరుగుతున్నది. జిల్లాలో ఇప్పటి వరకు 6 విడతలలో 3,84,00,000 మొక్కలను నాటడం జరిగింది. ఈ సంవత్సరం చేపట్టిన 7వ విడత హరితహారంలో భాగంగా ఇప్పటి వరకు 38,43,000 మొక్కలను నాటడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం మంచి ఫలితాలను ఇస్తున్నది. దేశంలోనే మొక్కల పెంపకంలో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం మనందరికీ గర్వకారణం. అడవుల పునరుద్ధరణలో భాగంగా సిరిసిల్ల పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు 6 కోట్ల రూపాయలతో వెంకటాపురం గ్రామం సమీపంలోని పోతిరెడ్డిపల్లి రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్లో 50 హెక్టార్లలో అర్బన్ ఫారెస్ట్ పార్కును కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఒక మంచి పని తలపెట్టేటప్పుడు నిరుపేదల ముఖాన్ని గుర్తు తెచ్చుకోమని మహాత్మాగాంధీ సూక్తి. ఆ మహాత్ముని స్ఫూర్తితో ఆసరా పెన్షన్లలో వృద్ధులు, అభాగ్యులకు పెద్ద కొడుకులా అండగా నిలిచి వారి గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచిన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 56,116 మందికి మాత్రమే పెన్షన్ అందేది. దివ్యాంగులకు 500 రూపాయలు, మిగతా వారందరికీ కూడా 200 రూపాయల చొప్పున మాత్రమే పెన్షన్ అందేది. తెలంగాణ వచ్చిన తర్వాత పెన్షన్ మొత్తాన్ని దివ్యాంగులకు 6 రెట్లు, ఇతరులకు 10 రెట్లు పెంచడమే కాకుండా లబ్ధిదారుల సంఖ్యను కూడా ప్రభుత్వం రెట్టింపు చేసింది. తెలంగాణ రాకముందు 56,000 మందికి మాత్రమే పెన్షన్లు వస్తే జిల్లాలో
ప్రస్తుతం 1,09,699 మంది నిరుపేద కుటుంబాల్లోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బోధకాలు బాధితులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికురాళ్లైన సోదరిమణులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, వృద్ధ కళాకారులు వీరందరికీ అండగా నిలవడం ఒక సామాజిక బాధ్యతగా భావించిన రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్దారులకు ప్రతి నెల 23,17,00,000 రూపాయలను పంపిణీ చేస్తున్నది. ఇటీవలే గౌరవ ముఖ్యమంత్రి గారు సిరిసిల్ల వేదికగానే ఏదైతే ప్రకటన చేసినారో 57 సంవత్సరాలు నిండి అర్హులైన వారికి పెన్షన్లు అందజేస్తామని, దానికి అనుగుణంగా మన జిల్లాలో మరొక 14,108 మందికి కూడా ఆర్థిక ప్రయోజనం ఈ ఆసరా పెన్షన్ల ద్వారా త్వరలోనే కలగబోతా ఉన్నది. గిఫ్ట్ ఏ స్మైల్ అనే కార్యక్రమంలో భాగంగా 207 మంది దివ్యాంగులకు మరి సొంత ఖర్చులతో త్రిచక్ర వాహనాలను కూడా అందించడం జరిగింది. రాష్ట్రంలోని ప్రతి పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సహాయం చేయాలని సీఎం కేసీఆర్ గారు నిర్ణయించినారు. దీంతో ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ వర్గాలకు, కళ్యాణ లక్ష్మి మైనారిటీలకు షాదీ ముబారక్ అనే పథకాలకు శ్రీకారం చుట్టి 1,116,000 రూపాయలను అందజేస్తున్నది. జిల్లాలో 143,02,58,208 రూపాయలతో కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 14,690 మందికి, షాదీ ముబారక్ పథకం ద్వారా 633 మంది పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు. అందుకే నిరుపేదల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. వేములవాడ మండలం తిప్పాపూర్ గ్రామంలో 22,50,00,000 రూపాయలతో ప్రాంతీయ వైద్యశాల నిర్మించుకున్నాం. సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో రక్తనిధి, మాతా శిశు సంరక్షణ కేంద్రం, ఇంటెన్సివ్ కేర్ యూనిట్, డయాలసిస్ కేంద్రంను రోగుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా 2,00,000 రూపాయలతో కోవిడ్ రోగుల కోసం 10 పడకల కోవిడ్ ఐసీయూ యూనిట్ని, 50 పడకలతో కోవిడ్ ఆక్సిజన్ ఐసోలేషన్ వార్డును కూడా నిర్మించి అందుబాటులోకి తీసుకుని వచ్చినాం. జిల్లా కేంద్రంలో 159,00,000 రూపాయలతో 300 పడకల సామర్థ్యంతో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లా ప్రజలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అధునాతన నేత్ర వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ప్రత్యేక చొరవతో సిరిసిల్ల పట్టణంలో 2,60,00,000 రూపాయల అంచనా వ్యయంతో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి సేవలను అందుబాటులోకి తెచ్చాం. మండల మరియు అర్బన్ ఆరోగ్య కేంద్రాల నుండి రోజుకు 220 నుంచి 260 మందికి రక్త నమూనాలను సేకరించి తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లో అన్ని రకాల పరీక్షలను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చాం. అదేవిధంగా ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో 2,20,00,000 రూపాయలతో ఖరీదైన సిటీ స్కాన్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2వ విడతలో మన జిల్లాకి ఒక వైద్య కళాశాలను కూడా మంజూరు చేస్తామని ప్రకటించడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు కేసీఆర్ కిట్ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. జిల్లాలో ఇప్పటి వరకు 10,991 మంది బాలింతలకు కేసీఆర్ కిట్లను పంపిణీ చేయడం జరిగింది. గర్భవతులు, బాలింతలకు వారి ఖాతాలో 16,71,00,000 రూపాయలు కేసీఆర్ కిట్లో భాగంగా జమ చేయడం జరిగింది. జిల్లాలో కేసీఆర్ కిట్ పథకం అమలు తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ 47% నుంచి 55% పెరిగింది. పేదలకు ఆ మేరకు ఆర్థిక భారం తగ్గింది. మాతృత్వ మరణాల రేటు 100,000 జననాలకు 54 నుండి 24 తగ్గింది. కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం పటిష్టమైన వ్యూహాన్ని అమలు చేయడం ద్వారా జిల్లాలో మెరుగైన ఫలితాలు సాధించినాం. కోవిడ్ 2వ దశకు ముందు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో కోవిడ్ 30 పడకల సామర్థ్యాన్ని 130 పడకలకు పెంచుకున్నాం. వీటిలో 10 ICU బెడ్లు, 8 వెంటిలేటర్ బెడ్లు కూడా ఏర్పాటు చేసుకున్నాం. వేములవాడలో ప్రత్యేకంగా 100 పడకల నూతన ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా మార్చుకున్నాం. 51 మంది ప్రత్యేక వైద్య సిబ్బంది నియామకం చేసి అవసరమైన మందులు అందుబాటులో ఉంచాం. ప్రాణధార వాయువు అవసరమైన 2,500 మంది కోవిడ్ బాధితులకు ట్రీట్మెంట్ అందించడం జరిగింది. క్రిటికల్ స్థితిలో ఉన్న బాధితులకు 3,000 రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు అందించడం జరిగింది. 6,000 క్యూబిక్ లీటర్ల సామర్థ్యం గల ఆక్సిజన్ లిక్విడ్ ట్యాంకు
జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేశాం. రౌండ్ ద క్లాక్ వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణ వల్ల బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించి త్వరగా స్వస్థత పొందేలా చూస్తున్నాం. కోవిడ్ మహమ్మారిని పారదోలేందుకు ప్రభుత్వ ఆదేశానుసారం కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా నిర్ణీత షెడ్యూల్ ప్రకారం, నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం వైద్య ఆరోగ్య శాఖ చేపడుతున్నది. జిల్లాలో రోడ్లు, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా వివిధ పథకాల కింద రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణం, ఇతర 9021 అభివృద్ధి పనులకు 948 కోట్ల రూపాయలతో చేపట్టగా వాటిలో 6986 పనులను పూర్తి చేయడం జరిగింది. మిగతా పనులు వివిధ దశల్లో ప్రగతిలో ఉన్నాయి. రహదారులు, భవనాల శాఖ ద్వారా వివిధ పనులను 760 కోట్ల రూపాయలతో చేపట్టడం జరిగింది. వాటిలో పలు పనులు ఇప్పటికే పూర్తి కాగా మిగిలిన పనులు ప్రగతిలో ఉన్నాయి. జిల్లా కేంద్రంలో 64.70 కోట్ల రూపాయలతో నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయ భవనం అన్ని హంగులతో నిర్మాణం పూర్తి చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇటీవలే ప్రారంభించడం జరిగింది. జిల్లాలోని 587 అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, 0-6 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలకు వివిధ రకాల పోషణ ఆరోగ్య సేవలను ప్రభుత్వం అందిస్తున్నది. ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా 4,870 మంది గర్భిణీలు, 3,406 మంది బాలింతలకు ఒక పూట సంపూర్ణ భోజనం, ప్రతిరోజు గుడ్డు పాలు అందిస్తున్నది. 12,563 మంది 3-6 సంవత్సరాలు గల పిల్లలకు భోజనం, గుడ్లు అందిస్తుండగా 20,088 మంది 6 నెలల నుంచి 3 సంవత్సరాలు గల పిల్లలకు బాలామృతం ప్యాకెట్లు, గుడ్లు టేక్ హోమ్ రేషన్ కింద ప్రభుత్వం అందిస్తున్నది. COVID-19 నేపథ్యంలో మార్చి 2020 నుండి ముడి సరుకులు నేరుగా లబ్ధిదారుల ఇంటికే వెళ్లి అందించడం జరుగుతున్నది. జిల్లాలోని 344 చౌక ధరల దుకాణాల నుండి 1,75,547 ఆహార భద్రతా కార్డులలో నమోదైన 5,08,606 కుటుంబ సభ్యులకు ప్రభుత్వం రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నది. ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల వ్యవస్థలో ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోనే ఏ ప్రదేశం నుండైనా, ఏ రేషన్ షాప్ నుండైనా కార్డుల ద్వారా జరిగే నిత్యావసర వస్తువులను లబ్ధిదారులు తీసుకునే విధంగా పోర్టబిలిటీ విధానాన్ని ప్రవేశపెట్టింది. బోగస్ కార్డుల ద్వారా జరిగే దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ పాస్ విధానం మరియు ఐరిస్ విధానంను ప్రభుత్వం అమలు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి నూతన రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నది. ఇందులో భాగంగా జిల్లాలో 2,777 మొన్ననే కొత్త కార్డులను మంజూరు చేయడం జరిగింది. యాసంగి 2020-21లో 236 కొనుగోలు కేంద్రాల ద్వారా 50,398 మంది రైతుల వద్ద నుండి 682,65,00,000 విలువైన 361,000 మెట్రిక్ టన్ల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఇట్టి ధాన్యానికి సంబంధించిన చెల్లింపులు నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేయడం జరుగుతున్నది. అల్పసంఖ్యాక వర్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నది. స్వయం ఉపాధి పథకాల కింద బ్యాంకుల ద్వారా సబ్సిడీ రూపంలో ఇప్పటి వరకు 137 మంది లబ్ధిదారులకు 1,06,00,000 రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలకు సంబంధించిన మసీదులు, షాదీఖానాలు, చర్చీలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం కోసం గ్రాంటీ నేడ్ పథకం కింద 60 పనులకు గాను 6,57,00,000 రూపాయలను మంజూరు చేయడం జరిగింది. అల్పసంఖ్యాక వర్గాల మహిళలకు ప్రభుత్వం తరఫున 527 కుట్టు మెషిన్లను కూడా పంపిణీ చేయడం జరిగింది. విద్యతోనే భవితకు పునాది, భావితరాలకు పురోగతి అన్న నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది. పాఠశాలలు, వసతి గృహాలలోని విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం మరియు అన్ని రకాల వసతులు పెంచడం, ఉపకార వేతనాలు పెంచడం, బోధనా రుసుములైన ప్రోత్సాహకాలతో పేద విద్యార్థులు చదువుల్లో దూసుకెళ్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఆంగ్ల మాధ్యమంలో ప్రభుత్వం విద్యను అందిస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విదేశీ విద్యకు ఆర్థిక సహాయంగా మహాత్మా జ్యోతిబా ఫులే స్కాలర్షిప్ పేరిట, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరిట
ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జిల్లాలోని విద్యార్థులకు స్థానికంగా మెరుగైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. జిల్లాలో ఇప్పటికే పాలిటెక్నిక్ కళాశాల, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, వ్యవసాయ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ నర్సింగ్ కళాశాలతో పాటు ఐటీఐ వంటి కళాశాలలకు తోడు జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాల కూడా ప్రారంభం కాబోతున్నది. ఈ సంవత్సరం అగ్రహారంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జేఎన్టీయు తరగతులను ఇంజనీరింగ్ కాలేజీని కూడా ప్రారంభించబోతా ఉన్నాం. ప్రజారోగ్య వ్యవస్థను మరింత పటిష్టం చేయడం కోసం వైద్య విద్యలో మెరుగైన ప్రమాణాలు కల్పించడానికి సిరిసిల్ల పట్టణంలో 27.75 కోట్ల నిర్మించిన ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇటీవలే ప్రారంభించుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న టీఎస్ ఐపాస్ విధానం. ఈ విధానం వల్ల రాష్ట్రం పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు స్వర్గధామంలా మారింది. జిల్లా ఏర్పాటైన నుంచి ఇప్పటి వరకు ఈ పాలసీ కింద 1,156.43 కోట్ల పెట్టుబడితో 688 చిన్న మరియు సూక్ష్మ మరియు మధ్యతరహా పరిశ్రమలు స్థాపించబడి ఉత్పత్తి ప్రారంభించినాయి. తద్వారా 5,681 మందికి ఉపాధి కల్పించడం జరిగింది. జిల్లాలో టీ ప్రైడ్ కార్యక్రమం కింద 968 మంది లబ్ధిదారులకు రవాణా వాహనములను మరియు పరిశ్రమల స్థాపనకు గాను 50.19 కోట్ల రాయితీగా అందించడం జరగగా, టీ ఐడియా కింద 32 పరిశ్రమలకు 14.87 కోట్ల రాయితీగా అందించడం జరిగింది. అనతి కాలంలోనే సిరిసిల్ల జిల్లా కేంద్రం అభివృద్ధికి నోచుకుంటున్నది. ఒకనాడు అభివృద్ధికి నోచుకోని పట్టణం విషాద పట్టణం అనే మరకలు చెరిపివేసి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణంగా, అభివృద్ధికి చిరునామాగా ఆహ్లాద వాతావరణాన్ని తనలో ఇమిడ్చుకున్న పట్టణంగా ఎదుగుతున్న వైనాన్ని చూసి ఇప్పటికే ఎందరో అసూయ పడుతున్నారు. అనేక రంగాల్లో దేశానికి రాష్ట్రానికి సిరిసిల్ల ఆదర్శంగా నిలుస్తున్నది. అనేక అవార్డులు సొంతం చేసుకుంటూ దేశంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా పొందింది. జిల్లా కేంద్రమైన సిరిసిల్ల పట్టణంలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులను 100 కోట్ల రూపాయలతో ప్రభుత్వం చేపడుతున్నది. పార్కుల అభివృద్ధి, ప్రధానమైన మురికి కాలువల నిర్మాణం, వైకుంఠ ధామాలు, కూడళ్ల అభివృద్ధి, సిసి రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతున్నది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మానేరు నదీ తీరాన సుందరమైన బతుకమ్మ ఘాట్ను నిర్మించింది. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన రహదారుల అభివృద్ధితో పాటు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. అలాగే పట్టణంలో విద్యుత్ ఆదా చేసేందుకు సాంప్రదాయ విద్యుత్ దీపాల స్థానంలో ఎల్ఈడి దీపాలను ఏర్పాటు చేసుకున్నాం. వీధి విక్రయదారులకు రుణం మంజూరు విషయంలో సిరిసిల్ల మున్సిపాలిటీ దేశం మొత్తంలోనే ఈరోజు అగ్రభాగాన నిలుస్తూ ఉన్నది. 1 లక్ష లోపు జనాభా కలిగిన 3,555 పట్టణాలు భారతదేశంలో ఉంటే మొత్తం భారతదేశంలోనే సిరిసిల్ల అగ్రగామిగా నిలబడడం అనేది మనందరికీ గర్వకారణం. స్థానిక సంస్థలను బలోపేతం చేసే దిశగా తెలంగాణ పల్లెలను దేశంలోనే ఆదర్శ పల్లెలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో పంచాయతీ కార్యదర్శులను నియమించి పచ్చదనం, పారిశుద్ధ్యం మెరుగుపడేలా కృషి చేస్తున్నది. పల్లెల్లో పచ్చదనం, పారిశుద్ధ్యం పెంపొందించడమే ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలో 4 విడతల కింద పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గౌరవ ప్రజాప్రతినిధులందరి సహకారంతో విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. జిల్లాలోని 255 గ్రామ పంచాయతీల్లో 100% డంపింగ్ యార్డులు, 100% కంపోస్ట్ షెడ్ల నిర్మాణాలు పూర్తి చేయడం జరిగింది. జిల్లాలో మొత్తం 255 వైకుంఠధామాలకు గాను 252 వైకుంఠధామాల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. 267 పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయడం జరిగింది. కంపోస్ట్ షెడ్లలోని వ్యర్థాల ద్వారా సేంద్రియ ఎరువులను ఉత్పత్తి చేసి రాజన్న సహజ ఎరువులు అనే పేరుతో ఎరువులను రైతులకే విక్రయిస్తున్నాం. దక్షిణ కాశీగా పేరుగాంచిన ధార్మిక క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 400 కోట్ల రూపాయలను ప్రకటించింది. వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసుకొని అభివృద్ధిని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. మన ప్రాంతం ద్వారా
రైలు ఉండాలి, రైలును చూడాలి అనేది జిల్లా ప్రజల దశాబ్దాల కల. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపడుతున్నది. తంగళ్లపల్లి, సిరిసిల్ల, వేములవాడ, బోయిన్పల్లి మీదుగా ఈ రైలు మార్గం వెళ్లనున్నది. రైలు సౌకర్యం అందుబాటులోకి వస్తే రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో పాటు దేశంలోని నలుమూలలకు తక్కువ ఖర్చుతో రైలు ప్రయాణం చేసే సౌలభ్యం మన జిల్లా ప్రజలకు కలుగుతున్నది. రైల్వే లైను జిల్లా అభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఆయువు పట్టుగా నిలవబోతా ఉన్నది. కష్టే ఫలి అని విశ్వసించే పవర్లూమ్ చేనేత కార్మికుల జీవితాలలో వెలుగులు నింపేందుకు వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తున్నది. మరమగ్గాల కార్మికులకు, ఆసాములకు నిరంతరాయంగా ఉపాధి కల్పించడానికి ఇప్పటికీ 2,500 కోట్ల రూపాయల విలువైన బతుకమ్మ చీరల ఉత్పత్తి, క్రిస్మస్, రంజాన్ మరియు తదితర ఇతర పండుగలకు సంబంధించిన వస్త్రాలను కూడా అనుమతులను ప్రభుత్వం ఇస్తున్నది. ఈ ప్రభుత్వ ఆర్డర్ వల్ల నేత కార్మికులకు నెలకు ఒక్కొక్కరికి 16,000 నుంచి 22,000 రూపాయల వరకు వేతనం పొందుతున్నారు. అలాగే గ్రూప్ వర్క్ షెడ్ల నిర్మాణం, థ్రిఫ్ట్ పథకం, ఉమ్మడి వసతుల కేంద్రం, నూలు డిపో, జనశ్రీ బీమా యోజన వంటి కార్యక్రమాల ద్వారా మరమగ్గాల పరిశ్రమ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. సిరిసిల్ల మండలం పెద్దూరు గ్రామం వద్ద 60 ఎకరాల స్థలంలో 174 కోట్ల రూపాయల వ్యయంతో అపారెల్ పార్క్ కొన్ని పనులు వేగంగా జరుగుతున్నాయి. పార్కు నిర్మాణం పూర్తయితే 8,000 మంది మహిళలకు గార్మెంట్ రంగంలో ఉపాధి లభించనున్నది. టెక్స్టైల్ పార్క్ కార్మికుల సౌకర్యార్థం గత సంవత్సరం 14,50,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించబడిన పరిపాలనా భవనం, భోజనశాల, ప్రజా మరుగుదొడ్లు, 4 వరుసల రోడ్లు, మురుగు కాలువను ప్రారంభించుకున్నాం. అలాగే అపారెల్ గార్మెంట్ రంగంలో మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన శిక్షణా కేంద్రాన్ని కూడా ప్రారంభించుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో 16,48,00,000 రూపాయలతో మండేపల్లి శివారులోని 20 ఎకరాల స్థలంలో నిర్మించిన అంతర్జాతీయ డ్రైవింగ్ శిక్షణ పరిశోధన కేంద్రాన్ని ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలు, సూపర్ టెక్నాలజీతో ఈ కేంద్రంలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతున్నది. భారీ వాహనాల డ్రైవర్లకు గుణాత్మక డ్రైవింగ్ పద్ధతులను అందించడం ద్వారా తెలంగాణకే కాకుండా దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. శాంతి, సామరస్యం వెల్లివిరిసిన సమాజంలో మాత్రమే వికాసం, అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది. శాంతి భద్రతల పరిరక్షణలో ఎలాంటి రాజీ లేకుండా జిల్లా యంత్రాంగం ముందుకు సాగుతున్నది. పోలీస్ స్టేషన్లలో ఎల్లవేళలా ఒకే విధమైన సేవలు అందిస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో ముందుకు సాగుతున్నది. జిల్లాలో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ బృందాలు అక్రమ దందాలు, అసాంఘిక శక్తుల చట్ట వ్యతిరేక కార్యకలాపాలను సమర్థవంతంగా అరికడుతున్నాయి. జిల్లాలో మహిళల రక్షణార్థం ఏర్పాటు చేసిన షీ టీంలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. సాంకేతికత దన్నుగా నేర నియంత్రణ ఛేదనకు పోలీసు యంత్రాంగం కృషి చేస్తున్నది. నేర నియంత్రణ కోసం జిల్లాలో కార్డన్ సెర్చ్ను తరచుగా నిర్వహిస్తూ సేఫ్ జిల్లాగా రాజన్న సిరిసిల్లను తీర్చిదిద్దుతున్నాం. 75 ఏళ్ల స్వాతంత్ర భారతావనిలో తమ అభివృద్ధి గురించి గత పాలకులు అవలంబించిన విధానాల ద్వారా దళితుల్లో ఎటువంటి పురోగతి కానరాలేదనే అపనమ్మకం ఏర్పడింది. వారిలో గూడు కట్టుకున్న అవిశ్వాసం తొలగిపోయేలా ప్రభుత్వాలు తమ అభివృద్ధిని గురించి ఆలోచిస్తున్నాయనే విశ్వాసాన్ని, బలమైన నమ్మకాన్ని దళితుల్లో కలిగించాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో దశాబ్దాల తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాధించిన అనుభవం, కాళేశ్వరం మిషన్, భగీరథ, రైతు బంధు, రైతు బీమా మొదలైన అద్భుతమైన పథకాల సృష్టికర్తగా షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి, శాసనసభ సభ్యులు, షెడ్యూల్డ్ కులాల మేధావులతో, అన్ని రాజకీయ పక్షాలతో కులంకషంగా చర్చించి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా దళితుల అభ్యున్నతి కోసం కొత్తగా దళిత బంధు పథకాన్ని ఈ సంవత్సరం బడ్జెట్లో ప్రకటించారు. సంతృప్తికర స్థాయిలో తెలంగాణలోని పేద కుటుంబాలకు చెందిన దళితులందరూ అభ్యున్నతి, ఆర్థిక సాధికారత సాధించేలా ఈ పథకానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంకురార్పణ చేసినారు. ప్రతి కుటుంబం వారి ఆసక్తి, అనుభవం, నైపుణ్యం ఆధారంగా స్వయం ఉపాధి పథకాలను ఎంపిక చేసుకునే సౌలభ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఈ పథకం కింద దళిత కుటుంబాలకు బ్యాంకు లింకేజీతో సంబంధం లేకుండా
10 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం సాయం చేయనుంది. మరణం లేదా తీవ్రమైన ప్రమాదం వంటి ఏమైనా అనుకోని కారణాల వల్ల లబ్ధిదారుడి కుటుంబం పేదరికంలోకి జారిపోకుండా ఉండేలా ఈ పథకంలో భాగంగా దళిత రక్షణ నిధిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పథకం విజయవంతం కావాలి అంటే ప్రణాళిక మరియు అమలులో సమాజం యొక్క భాగస్వామ్యం కూడా తప్పనిసరి అని భావించి గ్రామ మండల నియోజకవర్గ జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో దళిత బంధు కమిటీలను కూడా ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నది. తెలంగాణ మాత్రమే కాకుండా దేశ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఎస్సీ వర్గాలను సమాజంలోని ప్రధాన స్రవంతిలోకి తీసుకొని రావడానికి సంతృప్తికర స్థాయిలో అర్హులైన పేద కుటుంబాలందరికీ కూడా ఈ ఆర్థిక సాయం అందించేందుకు చేపడుతున్న ఈ పథకం, తెలంగాణ చేపట్టిన కాళేశ్వరం మిషన్ భగీరథ రైతు బంధు రైతు బీమా మాదిరిగానే దేశానికే యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచి దేశం మొత్తానికి సరికొత్త దశాదిశను కూడా నిర్దేశించనున్నది. శాంతియుత పందాలో సుదీర్ఘ పోరాట ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఒక సఫల రాష్ట్రంగా స్థిరపడ్డది. ప్రగతి దారుల వెంట వేగంగా పయనిస్తున్నది. యావత్ దేశానికే తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆదర్శవంతమైన నమూనాగా నిలుస్తున్నది. ఇది ఒక చారిత్రాత్మక విజయ యాత్ర. అయితే పురోగమనాన్ని అడ్డుకోవాలంటే ప్రతిఘాతక శక్తుల ప్రయత్నాలు ఆనాడు ఉద్యమంలో ఎదురైనాయి, ఈనాడు పరిపాలనలోనూ ఎదురవుతున్నాయి. సంకల్పం గట్టిదైతే ఎన్ని అవరోధాలనైనా అవలీలగా అధిగమించవచ్చునని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రుజువు చేసింది. రాబోయే రోజుల్లోనూ ఇదే విధంగా ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ముందుకు సాగుదాం. బంగారు తెలంగాణ అనే గమ్యాన్ని ముద్దాడుదాం. యావత్ భారతావనికి మన రాష్ట్రం తెలంగాణను, మన జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లాను ఒక దిక్సూచిగా నిలుపుదాం. భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా మళ్ళీ ఒకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్, జై భారత్.